Hi friends, my name is Anil Kumar, Arithmetic and Reasoning Faculty. So friends, ee video lo manam oka chinna logic discuss cheddam. So friends, evaraine arithmetic prepare avudam anukuntunnaru. So arithmetic and reasoning arada. So ye job government job kottalanna definitely neeku arithmetic and reasoning chala important. So avi nerchukune kramamlo so manaku konni logics konni tricks play cheyalsi untadi. So andulo modatide endante టేబుల్స్ నువ్వు టేబుల్స్ పర్ఫెక్ట్ కావాలి. సో టేబుల్స్ పర్ఫెక్ట్ అయితేనే నువ్వు క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్ అవుతావు. సో అర్థమెటిక్ అంటేనే క్యాలిక్యులేషన్స్. సో పెద్ద ఏదో ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్స్ కానీ సో ఏది ఉండదు. సో ఏముంటుంటే అర్థమెటిక్ అంటే క్యాలిక్యులేషన్స్, అర్థమెటిక్ అంటే బాడ్ మాస్టర్ ఇలా ఉంటుంది. సో మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో అందులో భాగంగా సో నువ్వు టేబుల్స్ పర్ఫెక్ట్ కావాలి. సో టేబుల్స్ పర్ఫెక్ట్ కావాలి. సో చిన్నప్పుడు నువ్వు ఆల్రెడీ సో చిన్నప్పుడు స్కూల్ ఏజ్లో నువ్వు భయంతో నేర్చుకున్నావు, టేబుల్స్ మర్చిపోయినావు. ఇప్పుడు నీకు రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే నువ్వు జాబ్ కొట్టాలంటే నీకు టేబుల్స్ రావాలి కాబట్టి ఇప్పుడు బాధ్యతతో నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది. సో కాబట్టి సో ప్లీజ్ బై హార్ట్ టేబుల్స్ అప్ టు 20. సో నీకు ఎక్కడ ఏది పడితే అది చట్టు ఉండాలి, ఓకేనా? సో రైట్, దాని తర్వాత ఏంటంటే సో స్క్వేర్స్ కావాలి, క్యూబ్స్ రావాలి. దాని తర్వాత ఇంకా ఉన్నాయి చెప్తా ఉంటా. సో స్క్వేర్స్ నేర్చుకునే క్రమం ఫస్ట్ ఏంటిది, నువ్వు టేబుల్స్ పర్ఫెక్ట్ కావాలి. సో దాంతోపాటు స్క్వేర్స్ కూడా ఒక 25 వరకు బట్టి కొట్టాలి. సో బట్టి కొట్టడం సార్ ఇంకా దీనికి ఏమైనా లాజిక్ ఉందా అంటే ప్రతి దానికి లాజిక్ ఉంటుంది. సో కానీ ఏంటంటే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. సో 25 వరకు స్క్వేర్స్ నేర్చుకోవడం చాలా సింపుల్. నువ్వు కనుక నీ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ కనుక నువ్వు సీరియస్గా కూర్చుంటే, ఒక పెన్ పేపర్ పట్టుకొని కూర్చుంటే డెఫినెట్లీ నువ్వు 25 స్క్వేర్స్లో ఏది ఎక్కడ అంత చెప్పే సామర్థ్యం నీ దగ్గర ఉన్నది. బట్ ఏంది అంటే సో యూ హ్యావ్ టు కీప్ అ కాన్సన్ట్రేషన్గా నువ్వు ప్రాక్టీస్ చేయాలి. 25 వరకు టేబుల్స్ బట్టి కొట్టాలి. సో ఎందుకంటే ఇప్పటిదాకా మనం బట్టి కొట్టుకుంటేనే ఇదిదాకా వచ్చినాం. సో నువ్వు 10th బట్టే కొట్టినావు, ఇంటర్లో బట్టే కొట్టినావు, డిగ్రీలో బట్టే కొట్టినావు, బీటెక్లో బట్టే కొట్టినావు. సో కాబట్టి నువ్వు అందులో మనం జెమ్స్ మనం అంటున్నా నేను. సో మనం బట్టి కొట్టలో జెమ్సము, అందులో మనకు తిరుగులేదు. సో కాబట్టి నువ్వు టేబుల్స్ బట్టి కొట్టు 20 వరకు, ఎక్కడ ఏదైనా చెప్పేటట్టు ఉండాలి. స్క్వేర్స్ బట్టి కొట్టు 25 వరకు. సో నువ్వు 25 వరకు స్క్వేర్స్ బట్టి కొడితే ఏంటి అంటే 125 వరకు ఏ నెంబర్ అడిగినా కూడా దాని స్క్వేర్ వాల్యూ చెప్పేంత లాజిక్ నేను చెప్తా. ఫస్ట్ కండిషన్ ఏంటిది, నువ్వు 25 వరకు స్క్వేర్స్ బట్టి కొట్టాలి. సో తర్వాత నెక్స్ట్ ప్రొసెసర్ ఏంటనేది నేను చెప్తా, ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నువ్వు 25 వరకు స్క్వేర్స్ బట్టి కొట్టినావు అనుకుందాం. నీకు 25 వరకు స్క్వేర్స్ ఎక్కడైనా కూడా వచ్చు. సో అందులో ఫస్ట్ మోడల్ నేను 125 వరకు నేర్పిస్తా అని చెప్పిన, 125 వరకు నేర్పిస్తాను ప్రామిస్ చేస్తున్నా. సో అందులో ఫస్ట్ ఏంటిది, ఫైండింగ్ ద స్క్వేర్ వాల్యూ ఫర్ నెంబర్స్ అప్ టు 75. ఈ వీడియోలో మనం 75 వరకు స్క్వేర్ వాల్యూ నేర్చుకోవడం, దాని ఒక నెంబర్ ఇస్తే దాని స్క్వేర్ వాల్యూ ఎలా చెప్పడం నేర్చుకుందాం. సో వితౌట్ పెన్ అండ్ పేపర్. సో అదేంది సార్ నేను చెప్పగానే అత్తా సార్ పెన్ అండ్ పేపర్ అంటే చెప్పట్లేదు, నేను అట్లా చెప్పట్లేదు. ఏది, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో మనం చెప్పిన లాజిక్ నువ్వు అర్థం చేసుకొని సో రియల్ టైంలో నువ్వు ఒక కొన్ని ఒక 50-60 ప్రాబ్లమ్స్కు ఇంప్లిమెంట్ చేసినప్పుడు డెఫినెట్లీ నీకు రిజల్ట్ అనేది కనబడుతూ ఉంటుంది. సో దాని ఉద్దేశంలో పెట్టుకొని చెప్తా ఉన్నా. సో ప్లీజ్ ట్రై టు కాన్సన్ట్రేట్. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద లాజిక్. సో ప్లీజ్ అప్లై ఫర్ యువర్ అప్కమింగ్ మాక్ టెస్ట్లే కావచ్చు, ఎగ్జామ్సే కావచ్చు, ఏ ఎక్కడైనా అప్లై చేసే రిజల్ట్ కంపల్సరీ. నువ్వు పాత నేర్చుకున్నానంటే అప్డేటెడ్గా ఉంటుంది, ఓకేనా? రైట్, అందులో భాగంగా కొన్ని కండిషన్స్ ఉంటాయి మరి. సో ఈ ఫైండింగ్ ద స్క్వేర్ వాల్యూ ఫర్ నెంబర్స్ అప్ టు 75 అంటే నువ్వు 75 వరకు స్క్వేర్స్ నేర్చుకునే క్రమంలో వీ హౌ టు ఫాలో సమ్ కండిషన్స్. సో నువ్వు 25 వరకు బట్టి కొట్టినావు, ఫస్ట్ కండిషన్ నువ్వు 25 వరకు బై హార్ట్ చేయాలి. అది ఒక ఫస్ట్ కండిషన్, నువ్వు అది సాటిస్ఫై చేస్తావు అని అనుకుంటున్నా. సెకండ్ కండిషన్ ఏంటంటే సో 75 వరకు స్క్వేర్స్ ఫైండ్ చేసే క్రమంలో నువ్వు నెంబర్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాల్సి ఉంటుంది. నువ్వు 25 వరకు నువ్వు ఆల్రెడీ బై హార్ట్ చేసినావు, 26 నుంచి 49 వరకు ఒక బ్యాచ్, 51 నుంచి 74 వరకు ఒక బ్యాచ్. సో మధ్యలో ఎవరు ఉన్నారు, 50 అనేది ఉంది. సో మధ్యలో బేస్ ఎవరు ఉన్నారు, 50 అనేది బేస్ ఉంది, ఓకేనా? సో రైట్, సో 15 ఉద్దేశంలో మీడియన్ పాయింట్, మీడియన్ 15 ఉద్దేశంలో పెట్టుకొని 26 నుంచి 49 వరకు ఒక సెట్, సో 51 నుంచి 74 వరకు ఒక సెట్ మనం అకార్డింగ్ టు అవర్ కన్వీనియన్స్. సో మనకు లాజిక్ ఈజీగా అర్థం కావడానికి, మనం లాజిక్ ఈజీగా అప్లై చేయడానికి మన కన్వీనియంట్ గురించి మనం 26 నుంచి 49 ఒక సెట్గా, తర్వాత 51 నుంచి 74 ఒక సెట్గా డివైడ్ చేసుకోవడం జరిగింది. సో అందులో ఫస్ట్ కండిషన్, ఆల్వేస్ టేక్ ద బేస్ 25. ఆల్వేస్ టేక్ ద బేస్ 25 అంటే ఏంటిది, 26 నుంచి 74 వరకు స్క్వేర్స్ నేర్చుకునే క్రమంలో మనం బేస్ ఏం తీసుకోవాలంటాడు, 25 తీసుకోవాలంటాడు. అది ఎట్లా నేను ప్రాక్టికల్ చూపిస్తాను. దాంతోపాటు కంపేర్ ద గివెన్ నెంబర్ విత్ 50 అంటే ఏ నెంబర్ యొక్క స్క్వేర్ వాల్యూ అనుకోవాలో ఆ నెంబర్ను దేంతో కంపేర్ చేయాలను, 50తోటి కంపేర్ చేయాలి. అంటే 50 కంటే తక్కువ నెంబరా లేకపోతే 50 కంటే ఎక్కువ నెంబరా. సో మరి 50 కంటే తక్కువ నెంబర్ ఉంటే మళ్ళీ ఏంటిది, 50 కంటే ఎక్కువ నెంబర్ ఉంటే
మళ్ళీ సో ఫ్రెండ్స్ ఇప్పుడు సో ప్లీజ్ వాచ్ అప్ టు టిల్ ద ఎండ్ డెఫినెట్లీ నీకు ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అనేది చూపించడానికి ప్రయత్నం చేస్తా రైట్ సో ఏంది ఆల్ ఫస్ట్ కండిషన్ టేబుల్స్ నువ్వు 25 వరకు నువ్వు బై హార్ట్ చేయాలి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేసినావు సెకండ్ కండిషన్ ఆల్వేస్ టేక్ ద బేస్ 25 ఆల్వేస్ టేక్ ద బేస్ 25 ఎక్కడ వరకు స్క్వేర్ వాల్యూ కనుక్కోవడం 75 వరకు స్క్వేర్ వాల్యూ కనుక్కోవడంలో బేస్ ఏం తీసుకోవాలి 25 తీసుకోవాలి దాంతోపాటు కంపేర్ ద గివెన్ నెంబర్ విత్ 50 సో నీకు ఇచ్చిన నెంబర్ని దేంతో కంపేర్ చేయాలి 50తో కంపేర్ చేస్తే 50 కంటే ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది మన లాజిక్ ఉంటాయి రైట్ ఇఫ్ ద గివెన్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 50 ఇఫ్ ద గివెన్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 50 సో నీకు స్క్వేర్ వాల్యూ కనుక్కునే నెంబర్ అనేది 50 కంటే తక్కువ ఉందనుకో అప్పుడు ఏం చేయాలి ఇఫ్ ద గివెన్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 50 సబ్ట్రాక్ట్ డిఫరెన్స్ ఫ్రమ్ 25 సబ్ట్రాక్ట్ డిఫరెన్స్ ఫ్రమ్ 25 సో అదేం చదువుదాం ఇఫ్ ద గివెన్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 50 ఇఫ్ ద గివెన్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 50 సో యాడ్ డిఫరెన్స్ ఆ డిఫరెన్స్ అనేది యాడ్ చేయాలి దేనికి యాడ్ చేయాలి 25కి యాడ్ చేయాలి సో అందులో భాగంగా నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనం ఒక దీనికి సంబంధించిన ఒక ఫైవ్ నెంబర్స్ దీనికి సంబంధించిన 5 నెంబర్స్ నేను డిస్కస్ చేస్తాను సో నీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను నువ్వు ప్రాక్టీస్ చేయాల్సిన ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను ఈ నేను చెప్పిన లాజిక్ నువ్వు గ్రాస్ప్ చేసుకొని అర్థం చేసుకొని సో ప్లీజ్ అప్లై ద సేమ్ లాజిక్ ఫర్ ది ఈ సెట్కి అప్లై అయ్యి ఈ సెట్కి అప్లై అయ్యి దెన్ యూ విల్ గెట్ సమ్ క్లారిటీ ఓకేనా సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం సో మనం నేర్చుకునే భావన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం ఫస్ట్ 48 స్క్వేర్ అనుకునే ప్రయత్నం చేద్దాం 48 స్క్వేర్ కనుక్కునే ప్రయత్నం చేస్తే ఫస్ట్ కండిషన్ ఏంటిది బేస్ ఏం తీసుకోవాలి 25 తీసుకోవాలి 48 స్క్వేర్ కనుక్కునే క్రమంలో మనం బేస్ ఏం తీసుకోవాలి 25 తీసుకోవాలన్నాడు 25 బేస్ తీసుకున్నా దాంతోపాటు ఏమన్నాడు కంపేర్ ద గివెన్ నెంబర్ విత్ 50 అన్నాడు అంటే దేన్ని కంపేర్ చేయాలి గివెన్ నెంబర్ ఏంటి మనకి ఇక్కడ 48 సో 48 స్క్వేర్ కనుక్కుంటున్నాం ఈ 48ని దేంతో కంపేర్ చేయాలి 50తో కంపేర్ చేయాలి 48ని 50తో కంపేర్ చేసినప్పుడు తక్కువనా ఎక్కువనా తక్కువ ఎట్లా సో 50 - 48 = 2 ఏంది 2 తక్కువ ఉంది మనకి ఇచ్చిన నెంబర్ అనేది మన స్క్వేర్ వాల్యూ కనుక్కునే నెంబర్ అనేది 50 కంటే 2 తక్కువగా ఉన్నది మరి 2 తక్కువగా ఉంటే ఏంది 2 తక్కువగా ఉంటే ఏంటంటే ఇఫ్ ద గివెన్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 50 ఈ నెంబర్ లెస్ దాన్ 50 అప్పుడు ఏం చేయమంటాడు సబ్ట్రాక్ట్ ద డిఫరెన్స్ ఫ్రమ్ 25 సో ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో 25 నుంచి తీసేయంటాడు 25 నుంచి తీసేయంటాడు సో ఎంత తీసేయాలి మరి 2 తీసేయాలి ఎందుకు ఆ డిఫరెన్స్ అనేది 2 వచ్చింది 25 దగ్గర 2 పోతే ఎంత ఫ్రెండ్స్ 23 సో నెక్స్ట్ ఒక కండిషన్ చిన్న స్టెప్ వేయాలి నువ్వు ఈ డిఫరెన్స్ యొక్క స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి ఆ డిఫరెన్స్ యొక్క స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది 2 స్క్వేర్ అంటే ఎంత 04 ఒకటి గుర్తుపెట్టుకో 1 స్క్వేర్ అన్నప్పుడు 01 తీసుకోవాలి 2 స్క్వేర్ అన్నప్పుడు 04 తీసుకోవాలి 3 స్క్వేర్ అన్నప్పుడు 09 తీసుకోవాలి ఎందుకంటే మనకు లాస్ట్ 2 నెంబర్స్ ఇంపార్టెంట్ లాస్ట్ 2 నెంబర్స్ కావాలి స్క్వేర్ వాల్యూలో కాబట్టి 1 స్క్వేర్ అయితే 01 తీసుకో 2 స్క్వేర్ అయితే 04 తీసుకో 3 స్క్వేర్ అయితే 09 ఎందుకంటే సింగిల్ డిజిట్ వాల్యూ స్క్వేర్ వాల్యూ వస్తుంది కాబట్టి సో 4 స్క్వేర్ వస్తే నీకు ప్రాబ్లం లేదు ఎందుకంటే 4 స్క్వేర్ అనేది 16 వాల్యూ సో కాబట్టి 2 డిజిట్ వాల్యూ కాబట్టి నీకు ప్రాబ్లం లేదు ఓకేనా సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ 1 స్క్వేర్ అయితే 01 2 స్క్వేర్ అయితే 04 3 స్క్వేర్ అయితే 09 తీసుకోవాలి 4 స్క్వేర్ నుంచి నీకు ప్రాబ్లం లేదు రైట్ సో 04 చేంజ్ చేసిన ఫస్ట్ 48 స్క్వేర్ బేస్ 25 తీసుకున్నావు సో 48 అనేది 50 కంటే తక్కువ ఉంది కాబట్టి ఆ సబ్ట్రాక్ట్ చేసినావు ఎంత తక్కువ చేసినావు 2 సబ్ట్రాక్ట్ చేసినావు 28 రెండవ ఎంత 23 సో 23 ఈ 2 స్క్వేర్ ఎంత ఈ డిఫరెన్స్ యొక్క స్క్వేర్ అనుకుంటున్నావు 2 స్క్వేర్ ఎంత 04 డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాయి 48 స్క్వేర్ వాల్యూ ఎంత 2304 సో కావాలంటే క్యాల్సియం ఉంటే క్యాలిక్యులేటర్ ఉంటే ఓపెన్ చేసి ఫోన్లో చెక్ చేసుకో మళ్ళీ ఒకటి కనుక్కుందాం ఫ్రెండ్స్ మనం 46 స్క్వేర్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం 46 స్క్వేర్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం సో నువ్వే చెప్పాలి ఇప్పుడు ఏంటిది ఏం తీసుకోవాలి బేస్ 25 తీసుకోవాలి 50తో కంపేర్ అయితే డిఫరెన్స్ అనేది 4 వచ్చింది ఆ 4ని ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి ఎందుకు సబ్ట్రాక్ట్ చేయాలి ఇచ్చిన నెంబర్ అనేది 50 కంటే 4 తక్కువ ఉంది కాబట్టి 4 సబ్ట్రాక్ట్ చేయాలి 25 దగ్గర 4 పోతే ఎంత 21 తర్వాత ఏం చేయాలి ఈ డిఫరెన్స్కు స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి 4 స్క్వేర్ అంటే ఎంత 16 సో ద నెంబర్ ఈజ్ 2116 46 స్క్వేర్ అంటే ఎంత 2116 రైట్ ఇప్పుడు ఇంకొక నెంబర్ చూద్దాం 38 స్క్వేర్ చూద్దాం సో ప్లీజ్ బీ కేర్ఫుల్ ఎట్ దిస్ పాయింట్ 38 స్క్వేర్
38 స్క్వేర్ నేర్చుకునే క్రమంలో సేమ్ బేస్ ఎంత తీసుకోవాలి 25 బేస్ తీసుకోవాలి తీసుకున్నా నెక్స్ట్ డిఫరెన్స్ 50 ఇట్లకి వెళ్ళి 38 పోతే ఎంత 12 ఆ 12 ఏం చేయాలి మన బేస్ లకు వెళ్ళి సబ్ట్రాక్ట్ చేయాలి 25 ఇట్లకి వెళ్ళి 12 పోతే ఎంత 25 ఇట్లకి వెళ్ళి 12 పోతే ఎంత 13 25 ఇట్లకి వెళ్ళి 12 పోతే ఎంత 13 మళ్ళీ ఏం చేయాలి ఈ డిఫరెన్స్ యొక్క స్క్వేర్ వాల్యూ ఫైండ్ చేయాలి 12 స్క్వేర్ అంటే ఎంత 144 12 స్క్వేర్ ఎంత ఫ్రెండ్స్ 144 ఎన్ని నెంబర్స్ వచ్చినాయి 3 నెంబర్స్ వచ్చినాయి మనకి ఎన్ని నెంబర్స్ కావాలి 2 నెంబర్సే కావాలి సో ఒక నెంబర్ ఎట్టిపోతుంది సో ఒక నెంబర్ ఎవరికి ఇద్దామంటే జస్ట్ సో ఒక నెంబర్ ఎక్కడ ఇద్దామంటే 144 సో 4 4 3 + 1 4 4 అంటే 38 స్క్వేర్ వాల్యూ ఎంత 1 4 4 సో 2 డిజిట్ వాల్యూ వచ్చింది డైరెక్ట్ డిస్కచ్ యాడ్ చేయి సింగిల్ డిజిట్ వాల్యూ వచ్చింది 0 యాడ్ చేసుకో 3 డిజిట్ వాల్యూ వచ్చింది సో ఒకటి క్యారీ ఇచ్చేసాయి ఒకటి క్యారీ ఇచ్చేసాయి ఇలాంటిదే మనం ఇంకొకటి డిస్కస్ చేద్దాం సో ఇలాంటిదే మనం ఇంకొకటి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది సో ఫ్రెండ్స్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు 32 స్క్వేర్ వాల్యూ అనుకుందాం 32 స్క్వేర్ వాల్యూ అనుకునే క్రమంలో బేస్ ఎంత తీసుకోవాలి 25 తీసుకోవాలి దాంతోపాటు సబ్ట్రాక్ట్ ఎంత చేయాలి 18 సబ్ట్రాక్ట్ చేయాలి ఎందుకంటే 50 కంటే 18 తక్కువ ఉంది కాబట్టి 25 ఇట్లకి వెళ్ళి 18 పోతే ఎంత 7 దాంతోపాటు దేని స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి ఈ డిఫరెన్స్ యొక్క స్క్వేర్ 18 స్క్వేర్ వాల్యూ ఎంత 324 నేను 25 వరకు స్క్వేర్స్ నేర్చుకోవాలన్నా ఎందుకు నేర్చుకోవాలనుకున్నా అంటే ఇక ఇందుకే నేర్చుకోవాలని చెప్పిన 12 స్క్వేర్ 144 అని తెలవాలి 18 స్క్వేర్ 324 అని తెలవాలి 3 డిజిట్ వాల్యూ వచ్చింది ఏమి యాడ్ చేయాలి సో 3 డిజిట్ వాల్యూ ఇక్కడ యాడ్ చేయాలి సో 4 2 7 + 3 ఎంత 101024 అంటే 32 స్క్వేర్ వాల్యూ ఎంత 1024 రైట్ ఫ్రెండ్స్ సో నీకు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా ఏంటి సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు 0 యాడ్ చేయాలి డబుల్ డిజిట్ వచ్చినప్పుడు తీసుకొచ్చి పక్క పెట్టేయాలి అంతే డిఫరెన్స్ పక్క పెట్టేసేయాలి సో 3 డిజిట్ వచ్చినప్పుడు మాత్రం ఒకటి క్యారీ ఇవ్వాల్సి ఉంటుంది సో రైట్ దిస్ ఈజ్ ద లాజిక్ సో నెక్స్ట్ ఇది బిలో 50 సో ఈ బిలో 50కి సంబంధించిన ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ మీకు ఇక్కడ ఉన్నాయి సో ప్లీజ్ ట్రై టు సాల్వ్ దీస్ రైట్ సో ఒకేసారి చూడగానే మీకు అర్థం కాదు ఫ్రెండ్స్ సో ఏం చేయాలి అంటే మీకు ఏదో లాజిక్ ఉంటుంది సో ఆ లాజిక్ మర్చిపోయి మళ్ళీ అడాప్ట్ చేసుకోవాలి కొంచెం కష్టం ఉంటుంది కాబట్టి చూడంగానే రాదు సో మరి మనం పెన్ పేపర్ లేకుండా అన్నారు కదా సార్ మరి పెన్ పేపర్ లేకుండా పాసిబులా అంటే 49 స్క్వేర్ కనుక్కుంటున్నాం సో 49 స్క్వేర్ కనుక్కునేటప్పుడు బేస్ ఎంత 25 బేస్ ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి 1 సబ్ట్రాక్ట్ చేయాలి 25లోకి వెళ్ళి 1 పోతే ఎంత 24 సో డిఫరెన్స్ ఎంత ఉంది 1 ఉంది 1 స్క్వేర్ అంటే ఎంత 01 2401 49 స్క్వేర్ వాల్యూ ఎంత 2401 సో నెక్స్ట్ 47 స్క్వేర్ కనుక్కుంటున్నాం సో 25 - 3 - 22 సో డిఫరెన్స్ ఎంత ఉంది 3 ఉంది 3 స్క్వేర్ ఎంత 09 2209 ఓకేనా సో నెక్స్ట్ 39 స్క్వేర్ సో డిఫరెన్స్ ఎంత ఉంది 11 ఉంది సో 25 - 11 ఎంత 14 సో 11 స్క్వేర్ అంటే ఎంత 121 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 4 కింద ఒకటి వస్తుంది 1521 39 స్క్వేర్ వాల్యూ ఎంత 1521 సో ఏమంటున్నా అంటే ఫ్రెండ్స్ సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఒకటే రోజులో రిజల్ట్ 100% ఎక్స్పెక్ట్ చేయొద్దు సో 10% 20% 30% ఇట్లా నువ్వు 100% రీచ్ కావాలి సో నువ్వు ప్రాబ్లమ్స్ లాజిక్ నేర్చుకుని దాన్ని రియల్ టైంలో అప్లై చేసినప్పుడు దానికి వాల్యూ ఉంటుంది సో ప్లీజ్ ట్రై టు అప్లై దిస్ లాజిక్ ఇన్ రియల్ టైం ఓకేనా రైట్ ఇప్పుడు మనం లెస్ దాన్ 50 నెంబర్స్ అయిపోయినాయి సో ఇప్పుడు మనం గ్రేటర్ దాన్ 50 ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నేను 52 స్క్వేర్ వాల్యూ తీసుకున్నా 52 స్క్వేర్ వాల్యూ తీసుకున్నా ఏం చేయాలి మనకు బేస్ ఎంత తీసుకోవాలి 25 తీసుకోవాలి దేంతో కంపేర్ చేయాలి 50తో కంపేర్ చేయాలి సో 50తో కంపేర్ చేసినప్పుడు 52లోకి వెళ్ళి 50 పోతే ఎంత 2 + 2 సో నీకు ఆటోమేటిక్గా నీకు లాజిక్ తెరిచే ఉంటుంది 25కి ఏం చేయాలని తెలుస్తుంది యాడ్ చేయాలని తెలుస్తుంది డిఫరెన్స్ ఎందుకంటే ఇఫ్ ద గివెన్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 50 యాడ్ డిఫరెన్స్ టు 25 ఆ డిఫరెన్స్ని యాడ్ చేయమంటాడు ఎవరికి యాడ్ చేయమంటాడు 25కి యాడ్ చేయమంటాడు 25 2 ఎంత 27 నెక్స్ట్ సేమ్ ఓల్డ్ లాజిక్ ఓన్లీ 2 స్క్వేర్ వాల్యూ ఎంత 0404 2704 52 స్క్వేర్ వాల్యూ ఎంత 2704 ఇంకొక నెంబర్ ప్రయత్నం చేస్తా సో 59 స్క్వేర్ కనుక్కునే ప్రయత్నం సారీ 58 స్క్వేర్ కనుక్కునే ప్రయత్నం చేస్తా 58 స్క్వేర్ కనుక్కునే ప్రయత్నం చేస్తా 25
ప్లస్ ఎక్కువ 8 ఉంది కాబట్టి 28 సో 28 ని ఎంత 33 8 స్క్వేర్ ఎంత 64 డేట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినా 33 64 33 64 సో నెక్స్ట్ నెంబర్ కనుక్కునే ప్రయత్నం చేస్తాను సో 64 స్క్వేర్ 64 స్క్వేర్ కనుక్కునే ప్రయత్నం చేస్తాను సో బేస్ ఎంత 25 సో ఎంత ఎక్కువ ఉంది 50 కంటే ఎంత ఎక్కువ ఉంది 14 ఎక్కువ ఉంది సో 25 ని 14 ఎంత 39 25 ని 14 ఎంత 39 14 స్క్వేర్ వాల్యూ ఎంత 196 ఏం చెప్తున్నా నువ్వు స్క్వేర్స్ పర్ఫెక్ట్ కావాలి 25 వరకు సో అప్పుడే ఇది ఈజీ ఉంటుంది 14 స్క్వేర్ వాల్యూ ఎంత 196 3 డిజిట్ వాల్యూ ఉంది కాబట్టి ఏం చేయాలి ఇక్కడ యాడ్ చేయాలి సో కాబట్టి 6901 4096 ఓకేనా సో 64 స్క్వేర్ వాల్యూ ఎంత 4096 ఇంకొక నెంబర్ తీసుకుంటా రైట్ 73 స్క్వేర్ 73 స్క్వేర్ సేమ్ బేస్ ఎంత తీసుకోవాలి 25 తీసుకోవాలి డిఫరెన్స్ ఎంత వస్తుంది 23 వస్తుంది ఎందుకంటే 70 మూలకెళ్ళి 50 పోతే ఎంత 23 రైట్ సో 25 23 ఎంత 48 ఇప్పుడు ఏం చేయాలి ఫ్రెండ్స్ 23 స్క్వేర్ కనుక్కోవాలి 23 స్క్వేర్ అంటే ఎంత 520 ఎంత 529 సో ఎప్పుడు వస్తుంది ప్రాక్టీస్ చేస్తేనే బైహార్ట్ చేస్తేనే గుర్తుంటాయి 529 92 58 ఎంత 13 పైకి 1 5329 ఓకేనా 5329 సో ఫ్రెండ్స్ ఏం చెప్తున్నా అంటే రైట్ సో మరి ఇది పెన్ పేపర్ లేకుండా ఇది సాధ్యం కాదా సో సాధ్యమవుతుంది ఎట్లా మనం చూద్దాం 54 స్క్వేర్ సో 25 కంటే ఎంత ఎక్కువ ఉంది 50 కంటే ఎంత ఎక్కువ ఉంది 4 ఎక్కువ ఉంది కాబట్టి 25కి 4 యాడ్ అయితే ఎంత 25 4 యాడ్ అయితే 29 4 స్క్వేర్ ఎంత 16 2916 54 స్క్వేర్ అంటే ఎంత 2916 ఓకేనా 56 స్క్వేర్ ఎంత ఎక్కువ ఉంది 6 ఎక్కువ ఉంది 25 ఉన్నారు ఎంత 31 6 స్క్వేర్ అంటే ఎంత 36 దాంతోపాటు 63 స్క్వేర్ సో 63 స్క్వేర్ అంటే ఎంత ఎక్కువ ఉంది 13 ఎక్కువ ఉంది సో 25 ని 13 ఎంత 38 ఓకేనా సో 38 సో ఎంత ఎక్కువ ఉంది 13 ఎక్కువ ఉంది 13 స్క్వేర్ అంటే ఎంత 169 సో 3969 సో ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ సో నేనేమనుకుంటున్నా అంటే నీకు ఈ లాజిక్ అర్థమైంది అనుకుంటున్నా సో కావాల్సి ఉంటే అర్థం కాకపోతే వీడియోని ఒకసారి పాజ్ చేసుకుంటా ఆ బ్యాక్ చేసుకుంటా చూస్తూ ఉండండి సో మై సిన్సియర్ రిక్వెస్ట్ సో దిస్ ఈజ్ అ వెరీ ఈజీ లాజిక్ టు ఫైండింగ్ ద స్క్వేర్ వాల్యూ ఫర్ నెంబర్స్ అప్ టు 75 సో ప్లీజ్ ట్రై టు అప్లై ద సేమ్ లాజిక్ ఫర్ ద నెంబర్స్ గివెన్ హియర్ సో ఇక్కడ 6 నెంబర్స్ ఇచ్చాను లెస్ దాన్ 50 ఇక్కడ 6 నెంబర్స్ ఇచ్చాను గ్రేటర్ దాన్ 50 సో ప్లీజ్ సో మీ ఒపీనియన్ని కమెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి సో మీకు ఇంకా రిక్వైర్మెంట్ ఏముంది సో మీ ఇంటెన్షన్ క్లాస్ అర్థమవుతుందా అర్థమవట్లేదు ఇంకా నేనేమన్నా అప్డేట్ కావాలా అంటే సారీ ఇంకేమైనా క్వాలిటీ పెంచాలన్నా సో మీ రిక్వైర్మెంట్ ఏంటి మీ ఎవ్రీథింగ్ మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్ ఉంటుంది సో మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ఒక సీరియస్ అభ్యర్థి అయితే డెఫినెట్గా సో ఎంతో కొంత సజెషన్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి సో డెఫినెట్గా మీ ఇంటెన్షన్ అనేది నాతోటి వాట్సాప్లో షేర్ చేసుకోండి సో డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను సో ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం సో ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ పేరెంట్స్ హార్డ్ అండ్ వాల్యుబుల్ మనీ సో ప్లీజ్ ఎవరైతే కాంపిటేటివ్ అభ్యర్థులు ఉన్నారో సో ప్లీజ్ ప్రిపేర్ సీరియస్లీ సో నీకు లాక్డౌన్తో సంబంధం లేకుండా ప్రిపేర్గా రిజల్ట్ కూడా నీకు 100% వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్